విద్యాసాగర్ నాయుడు గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గత సంవత్సరం నుంచి చాలా ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఈ దొంగతనాల గురించి బాధపడుతున్నప్పుడు దీనికోసమని ప్రత్యేకంగా ఒక టీం, క్రైమ్ టీం ఏర్పాటు చేసి తిరిగే సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈశ్వరమ్మ కాలనీ వద్ద టీసీ నాగరాజు చింతామణి చెందిన అతను అరెస్ట్ చేసి అతను విచారిస్తే అతను మదనపల్లి మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 7 కేసుల్లో దొంగతనం 7 ఇళ్లలో దొంగతనం చేసినట్లు తెలిసింది. అతను క్షుణ్ణంగా విచారించిన తర్వాత అతను ఈరోజు ఆ నగలు ఇక్కడ అమ్మడానికి కానీ లేదా ఏదో విధంగా దాన్ని క్యాష్ చేయడానికి వచ్చింటే అతన్ని పట్టుకొని అతని వద్ద నుండి దాదాపు 400 గ్రాములు బంగారు ఆభరణాలు, 120 గ్రాములు వెండిని స్వాధీనం చేసుకున్నాము. ఇవి స్వాధీనం చేసుకుంటే వాటి యొక్క విలువ వచ్చేసి 28,12,000 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇంకా కూడా ఈ దొంగతనాల కేసులు ఛేదించే విషయంలో క్రైమ్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ ముద్దాయిని పట్టుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపిన మన హరిహర ప్రసాద్, తర్వాత వాళ్ళ పార్టీ క్రైమ్ పార్టీను, తర్వాత చంద్రశేఖర్ క్రైమ్ సిఐ గారు, వీళ్ళంతా చాలా చొరవ చూపి ఇతరులను పట్టుకోవడంలో సహాయం చేశారు. అదేవిధంగా మీ ముఖ్యంగా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ మన మదనపల్లి అవుట్స్కట్స్లో చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. వాళ్ళు కనీసం ఒక చిన్న కెమెరా ఏర్పాటు చేసుకుంటే మేము ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి మేము సహాయం చేయడానికి అందుబాటుగా ఉంటాము. కాబట్టి ఈ అవుట్స్కట్స్ హౌసెస్ ఓనర్స్ ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. సరే చెప్పండి సార్, ఒక మాట పాయింట్ అది. ఇతను గతంలో కూడా పీలేరు పోలీసులకు పట్టుబడి వాళ్ళ కన్ను తప్పి పరారైనాడు. ఇతని గురించి గాలింపు చేస్తున్న క్రమంలో ఈరోజు నిన్నటి దినం మాకు పట్టుబడడం జరిగింది. గతంలో నాగరాజు పైన చింతామణిలోను, తర్వాత దేవనాయని బిఎస్లోను దొంగతనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా సంజారా అనే పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కూడా ఇతని పైన ఉంది. నమ్మదు కాబట్టి మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండింది. ఆ కెమెరాలన్నీ కొన్ని అవుట్డేటెడ్ అయినాయి. ఇప్పుడు 5G నెట్వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని 5G నెట్వర్క్ అనుసంధానం చేయడానికి దాన్ని మళ్ళీ హెడ్ క్వార్టర్ పంపించినాము. త్వరలోనే అవి వస్తాయి, మనకు వస్తాయి.